ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం స్నానం గురించి తెలుసుకోబోతున్నాం. స్నానం అనేది చన్నీళ్ళు చేస్తే మంచిదా, వేడినీళ్ళు చేస్తే మంచిదా? ఈ కార్యక్రమంలో చన్నీళ్ళు స్నానం చేస్తే ఎందుకు మంచిదో స్పెషల్గా చన్నీళ్ళ గురించే తెలుసుకోబోతున్నాం. ఏమండి ఏ నీళ్ళతో స్నానం చేస్తే ఏంటండి, ఇది కూడా మాకు చెప్పాలా అనొచ్చు. చన్నీళ్ళ స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎన్ని బెనిఫిట్స్ స్కిన్కి వస్తాయో ఇప్పుడు మీరు వినండి, మంచి అవగాహన కలుగుతుంది. ఎప్పుడు ఇలాంటి విషయాలు సహజంగా ఎవరు చెప్పరు. శరీర అవయవాల్లో అన్నిటికంటే పెద్ద అవయవం చర్మం. మనకి అన్ని అవయవాల్ని కప్పి పైనున్నది కాబట్టి గుండె చిమ్మే రక్తము అన్ని అవయవాల కంటే, అన్ని అవయవాల ముందు వాడుకుంటే గుండె నుంచి బయటకు రావడం తోటి మంచి బ్లడ్ని, దగ్గరున్న అవయవాలకి తొందరగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ రక్తనాళాలు అక్కడే. ఇప్పుడు చూడండి, పెద్ద నదికి ఒక కాలువ మొదలవుతుంది. ఆ నదిలో నీళ్లు ముందు కాలువలోకి వస్తాయి. ఆ కాలువ మొదట్లో ఉన్న పొలాలన్నిటికీ ఫస్ట్ నీళ్ళు వెళ్తాయి. ఆ కాలువకు దూరంగా ఉన్న పొలాలన్నిటికీ నీళ్లు లాస్ట్కి అందుతాయి. సేమ్ మన బాడీలో చర్మం చివరిలో ఉంది కాబట్టి గుండె చిమ్మిన మంచి రక్తము అన్ని అవయవాలు వాడుకోగా చివరికి లాస్ట్కి స్లోగా చర్మానికి జరుగుతుంది. శరీర అవయవాలన్నిటికంటే తక్కువ రక్త ప్రసరణ జరిగేది చర్మానికి. అందుకని స్కిన్ హీలింగ్, చర్మ వ్యాధులు వస్తే తగ్గటం చాలా స్లోగా లేట్గా ఎక్కువ నెలలు పడతాయి అన్నమాట. కారణం అది, చర్మానికి సహజంగా రక్త ప్రసరణ తక్కువ. మనము రక్త ప్రసరణ చర్మానికి బాగా పెంచగలిగితే చాలా మంచి టెక్నిక్ అన్నమాట. స్కిన్ గ్లోకి, స్కిన్ హెల్దీగా ఉండాలంటే కూడా ఆ స్కిన్ పొట్టు రాలకుండా, తెలుపు రాకుండా, తెల్లటి గీతలు పడకుండా అలా ఉండాలంటే చర్మ సౌందర్యము, చర్మ ఆరోగ్యం రెండు పెరగాలంటే, చర్మం అనేది ఒక విసర్జక అవయవం అండి. మనలో ఉన్న వ్యర్థాలని కిడ్నీలు వడకట్టి మూత్రం ద్వారా ఎలా పంపిస్తుంటాయో అలాగే చర్మం కూడా అలాగే చెమట రూపంలో వ్యర్థాలను విసర్జిస్తూ ఉంటుంది. ఎక్సెస్ సాల్ట్స్, టాక్సిన్స్, ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్స్ ఇట్లాంటి వాటన్నిటినీ చర్మ చెమట రూపంలో విసర్జిస్తూ ఉంటుంది. ఈ రక్తం అనేది ఏం చేస్తుందంటే మంచి గాలిని, మంచి నీటిని, మంచి ఆహార పదార్థాలని మోసుకెళ్తూ ఉంటుంది. చర్మానికి రక్త ప్రసరణ బాగా జరిగితేనే మంచి గాలి, నీరు, ఆహార పదార్థాలు చర్మానికి బాగా చేరతాయి. ఈ రక్తం చర్మానికి మంచిగా మోసుకెళ్ళి ఇచ్చేసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ చర్మంలో ఉండే వ్యర్థాలన్నింటినీ మోసుకొచ్చేస్తుంటుంది అన్నమాట. రక్తం కూడా కొన్నిటిని అట్లా రిటర్న్ మోసుకు రావాలి, కొన్ని చెమట రూపంలో వదిలేస్తాయి, కొన్ని రిటర్న్ వచ్చేస్తుంటాయి. అంచేత మంచిగా చర్మానికి రక్త ప్రసరణ జరగాలి, మళ్ళీ చెడ్డ రక్త ప్రసరణ చర్మం నుంచి బాగా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అందుకని చర్మానికి రక్త ప్రసరణ రాకలు పోకలు బాగుండాలంటే స్నానానికి ఈ రక్త ప్రసరణ పెంచడానికి ఒక లింక్ ఉందన్నమాట. ఎప్పుడైతే మనం చన్నీళ్ళ స్నానం చేస్తామో అప్పుడు మీకు చలి అనిపిస్తుంది. మొదట రెండు మూడు చెంబులు పోసుకునేసరికి బాడి అంతా చలిగా అనిపిస్తుంది. ఆ చలికి ఇబ్బంది పడతామని పొద్దునే చల్లగా చన్నీళ్ళ స్నానం చేయాలంటే ఇబ్బంది అని అందరూ వేడి నీళ్ళు ఇష్టపడతాం సహజంగా. కానీ చన్నీళ్ళు పోసుకునేటప్పుడు మొదట రెండు మూడు చెంబులు, నాలుగు చెంబులకే మీకు చలి. ఎందుకు అంటే చన్నీళ్ళు పోసుకునే వెంటనే చర్మం అంతా కూడా చల్లగా అవుతుంది, ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది. వెంటనే ఈ చల్లదనాన్ని లోపలికి వెళ్లకుండా రక్తనాళాలు వెంటనే సంకోచించేసేసి ఆ చల్లదనం లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇక వెంటనే ఇక ఈ చర్మం చల్లబడిపోతుంది ఈలోపు. ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేసేసుకోవాలి ఇక. అందుకని మన బాడీ డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ చేస్తుంది అనమాట. అతిగా చల్లబడుతున్నది, టెంపరేచర్ ఉండాల్సిందని కంటే ఎక్కువ చల్లబడుతున్నది. ఈ చల్లబడ్డ చర్మాన్ని హీట్ చేయాలి. అందుకని వెంటనే బాడీ మెకానిజం ఏం చేస్తుందో తెలుసండి, మన బాడీలో ఉన్న రక్తాన్ని అంటే పొట్ట అంటే డైజెషన్ చేస్తున్నది అనుకోండి, డైజెషన్ దగ్గర ఉన్న కొంత రక్తము లివర్లో కొంత స్టోర్ అయి ఉంటుంది, అది స్ప్లీన్లో కొంత స్టోర్ అయి ఉంటుంది, అది అలాగే ముఖ్యంగా కండరాల్లో కొంత బ్లడ్ ఉంటుంది. ఇలాంటి బ్లడ్ అంతటిని చర్మానికి ఎక్కువ తోసేస్తుంది అన్నమాట. అందుకనే మన పెద్దలు భోజనం చేశాక స్నానం చేయొద్దు అంటారు. ఎందుకంటే మీ ఆహారాన్ని అరిగించడానికి మీ రక్తం అంతా పొట్ట దగ్గరికి వెళ్ళి ఉంటుంది. తిన్నాక స్నానం చేసాడు అనుకోండి, వెంటనే ఈ అరిగించే రక్తం కూడా కొంత పర్సంటేజ్ మళ్ళీ స్కిన్కి వచ్చేస్తుంది ఇక్కడ వెచ్చగా చేయాలని.
అందుకని బాడీ కాన్సన్ట్రేషన్ ఏముంటుందంటప్పుడు ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కోసం శరీరంలో ఉన్న రక్తాన్నంతటిని చర్మానికి ఫోర్స్గా తోసేస్తుందన్నమాట. ఎందుకండి రక్తం రావటం అనొచ్చు ఇక్కడ. ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయాలంటే రక్తం వస్తే వెచ్చగా అయిపోతుంది, ఎందుకంటే రక్తం వెచ్చగా ఉంటుంది కదా. అందుకని రక్త ప్రసరణ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, వెంటనే ఆ చల్లబడ్డ భాగం హీట్ అయిపోతుంది. అందుకని వెంటనే రక్త ప్రసరణ అంత ఫోర్స్గా స్కిన్కి డైవర్ట్ చేస్తుంది. మొదట 4 చెంబులు పోసుకున్న ఒక 1 మినిట్ పాటే మీకు చలి, ఆ తర్వాత చలి అనిపించదు, ఇక వెచ్చగా అనిపిస్తుంది. కారణం ఏంటి? మీ లోపలుండే రక్త ప్రసరణ అంతా చర్మానికి బాగా ఎప్పుడు రానంత ఫోర్స్ఫుల్గా ఫుల్గా వచ్చేస్తుంది. అంటే మీ స్కిన్కి బ్లడ్ సప్లై బాగా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రక్తనాళాలన్నీ స్కిన్కి వెళ్ళాల్సినవన్నీ బాగా డైలేట్ అయ్యి బాడీ మెకానిజం అట్లా పంప్ చేయాలి కాబట్టి ఇవన్నీ వ్యాక్ వచ్చేస్తాయి. ఎక్కువ బ్లడ్ సప్లై స్కిన్కి వచ్చేస్తుంది. ఆ స్కిన్ సెల్స్ అన్నిటికీ మంచిగా గాలి ఆహార పదార్థాలు నీరు ఇవన్నీ సమృద్ధిగా చేర్చబడతాయి. ఎవరైనా సరే పిల్లలకైనా సరే సన్నీళ్ళ స్నానం అలవాటు చేసేసేయండి. ఇక సన్నీళ్ళ స్నానానికి స్కిన్ కూడా వేడికి నీళ్ళ వల్ల కూడా అట్లా ఏముండదు, లేయర్ డ్యామేజ్ అవ్వటం కానీ ఏముండదు మనకి. ఇక తెల్లగా వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు స్కిన్ కొంత తెలుపు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పొట్టు రాలినట్టు. చన్నీళ్ళ స్నానానికి అట్లా ఉండదు అన్నమాట. ఈ మెకానిజం బాగా పనిచేస్తుంది అన్నమాట శరీరంలో మనకు ముఖ్యంగా. అందుకని ప్రతినిత్యం ఏదో చలికాలం కావాలంటే సాయంకాల పూట చలిగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు, కానీ ఉదయం పూట మాత్రం రోజు చన్నీళ్ళ తల స్నానం చేస్తే మంచిది. ఎందుకు? ఇది మంద కదా, మరి ఇక్కడ దాకా అడుగు వదిలేస్తే ఎట్లా? అందుకని పైన కూడా కడగండి, వేళ్ళు ఇట్లా పెట్టి రుద్దుకోండి, తలలో చుండ్రు కూడా రాకుండా ఉంటుందన్నమాట. అందుకని తల స్నానం చేశారంటే తలంతా కూడా శుభ్రం అవుతుంది, చర్మ భాగాన్నంతా క్లీన్ చేసుకుంటే బాగా మంచిది అన్నమాట. అంటే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి అంత మంచి పని చేస్తూ ఉంటుంది. ఏ పార్ట్కి రక్త ప్రసరణ తగ్గింది ఆ పార్ట్ వీక్ అవుతూ ఉంటుంది, ఆ పార్ట్ అనారోగ్యానికి ఎక్కువ గురవుతూ ఉంటుంది. అందుకని స్కిన్ కండిషన్ అవ్వాలి అంటే, హెల్దీగా ఉండాలంటే మనకి సన్నీళ్ళ స్నానం అంత హెల్ప్ చేస్తుంది అన్నమాట. బాగా ట్యాప్లో నీరు వాటర్ ట్యాంకులు చల్లగా ఉన్నాయి అనుకోండి, కాస్త వేడి నీళ్ళు కలుపుకొని నార్మల్ టెంపరేచర్ చేయొచ్చు, ఫ్రెష్గా బోర్ వాటర్ వస్తుంది, లేకపోతే ఇంకొక ఏ వాటర్ అన్న వచ్చినప్పుడు నార్మల్ టెంపరేచర్ ఉంటే అది మంచిది అన్నమాట. బాగా చల్లగా ఉన్న ఏం కాదు, 2 చెంబులు చేయాలనిపిస్తుంది, ఆ తర్వాత వెచ్చగా ఉంటుంది అన్నమాట. మీరు చన్నీళ్ళ స్నానం చేసి బయటకు వచ్చేసిన తర్వాత చూడండి, మీకు అసలు చలి అనిపించదండి. వేడి నీళ్ళు స్నానం చేశాక బయటకు రండి, స్నానం అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చలి అనిపిస్తుంది. కారణం ఏంటంటే మీ ఉన్న రక్తం అంతా లోపలికి పోతుంది వేడి నీళ్ళు పోసుకుంటే. అదే చన్నీళ్ళు పోస్తే చూడండి, లోపల రక్తం అంతా చర్మానికి బాగా వచ్చి ఎక్కువసేపు మీ స్కిన్కి సప్లై బాగా ఉంటుంది. అందుకని స్కిన్ కండిషన్కి, హెల్దీగా ఉండడానికి, బ్లడ్ సప్లై చర్మానికి బాగా చేయడానికి ఉపయోగపడే చన్నీళ్ళ స్నానాన్ని కాస్త సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు చేస్తూ ట్రై చేయండి. ఎప్పుడన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు వేడి నీళ్ళ స్నానం అకేషన్గా వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.